హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సూయింగ్ హోమ్. నేను మీ అంజలి. ఈరోజు నేను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. టూ లేయర్స్ వచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఒక లైన్ రిఫరెన్స్ కోసం గీసుకోండి. ఓకే అండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. ఏదో ఒకటి బ్లౌజ్ ఇలా 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 తీసుకోండి. తిప్పండి, బ్లౌజ్ తిప్పి ఇలా తిరగవేసి తీసుకోండి. ఇదండి, ఇది షోల్డర్ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ పట్టుకుని ఇది టోటల్ లెంత్ ఆఫ్ బ్లౌజ్. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ని. ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. అన్ని మార్కింగ్స్ తీసుకుంటాకి ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ డాట్ ఎంత ఉందో చూసుకుందాం. 1 ఇంచ్ ఉందండి, అది 2 ఫోల్డ్స్ కదా, 1 ఇంచ్ ఉంది. హాఫ్ హాఫ్ 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ డాట్ ప్లేస్ వదులుకొని కొంచెం ఇలా జరుపుకొని ఆ డాట్ కోసం ప్లేస్ వదులుకుంటున్నానండి. నేను డాట్ వేసాక తక్కువైపోతుంది ఫ్యాబ్రిక్ మీకు, అందుకని ఇలా జరుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. టోటల్ ఇదండి. ఇక్కడ సీమ్ ఎంత వేసామో, స్టిచ్ ఎంతవరకు వేసారో అంతవరకు మార్క్ చేసుకోండి. మళ్ళీ నార్మల్గా మళ్ళీ ఎట్లా ఉన్న బ్లౌజ్ అట్లా పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్స్ మార్క్ చేసుకుందాం. ఇలా పెట్టుకోండి, నీట్గా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ని కరెక్ట్గా పెట్టుకుని షోల్డర్స్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా. ఓకేనే. మార్క్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోండి. అండ్ నెక్ కర్వ్ కూడా గీసుకోండి ఇలా. మా సేమ్ ఎట్లా ఉందో అలా అట్లా గీసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుందామండి. ఇలా షోల్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ స్లీవ్ ఉంది కదా, ఇలా లోపలికి మడుచుకోండి. మడిచిన తర్వాత ఇలా ఆర్మ్ హోల్ గీసుకోండి. అలా పెట్టుకుంటూ గీసుకోండి ఇలా. అండ్ సైడ్ సీమ్ కూడా ఇట్లా గీసుకోండి. 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ పెట్టుకున్నాం కదా మనం, అది ఇలా డ్రా చేసుకోండి లైన్. అయిపోయిందండి. ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, బ్యాక్ డాట్ ఎంత ఉందో లెంత్ చూసుకుని ఆ లెంత్ అక్కడ మార్క్ చేసుకోండి. 3.5 ఉందండి, ఇక్కడ 3.5 పెట్టారు. ఈ 3.5ని ఇక్కడ మార్క్ చేసుకోండి డాట్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్స్ గీసుకోండి. ఇలా లైన్స్ గీసుకోండి. ఇది డాట్ పట్టవలసిన ప్లేస్ అండి. ఇలా పట్టాలి డాట్. అండ్ షోల్డర్ డ్రాప్ వచ్చేసి 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోండి. కటింగ్ చేసేసుకోండి ఇట్లా. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేద్దామండి. ఇలా 2 ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. 4 లేయర్స్ రావాలి. ఇలా ఒక రిఫరెన్స్ లైన్ గీసుకోండి. ఇక్కడ గీసుకున్న తర్వాత ఈ స్లీవ్ ఉంది కదండి, ఈ స్లీవ్ పెట్టుకుని నేను స్లీవ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. 1 ఇంచ్ నేను ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నానండి. కింద స్లీవ్ ఓపెనింగ్ దగ్గర ఫోల్డ్స్ వేసుకుంటాం కదా ఫినిషింగ్ కోసం, దానికోసం నేను ఈ 1 ఇంచ్ తీసుకున్నాను. అక్కడ నుంచి స్లీవ్ లెంత్, స్లీవ్ ఓపెనింగ్ అన్నీ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఫస్ట్ స్లీవ్ ఓపెనింగ్ మార్క్ చేయండి. ఇప్పుడు స్లీవ్ లెంత్ మార్క్ చేసుకుందాం. ఇలా పట్టుకుని స్లీవ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా పట్టుకుని మార్క్ చేసుకోండి.
మార్క్ చేసేసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఆ స్లీవ్ కర్వ్ ఇలా ఉంది కదండి, ఆ స్లీవ్ ఎలా వేసుకుని ఈ కర్వ్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా జస్ట్ డాట్స్ కింద అలా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే సీమ్ ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి. అయిపోయిందండి. ఇలాగ లైన్స్ డ్రా చేసుకోండి సీమ్ కోసం. అయిపోయి ఇదండి స్లీవ్. ఇప్పుడు కర్వ్ గీసుకుందాం. ఇలాగా ఇలా కర్వ్ గీసుకోండి. అంతేనండి స్లీవ్ ఇది టోటల్. అయిపోయింది కదా. ఇప్పుడు స్లీవ్ కట్ చేసేసుకుంటానండి. నాచెస్ ఇచ్చుకోండి అక్కడికక్కడ, మీకు ఎక్కడ కుట్టు వేయాలో అక్కడ నాచెస్ ఇచ్చుకోండి. అండ్ ఇలాగా క్రాస్లోనూ బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఆ హామ్ హోల్ను షోల్డరు మార్క్ చేసుకోండి ఇట్లా. అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. హుక్సులు పట్టి ఉంటుంది కదా, హుక్సులు పట్టి దగ్గర నుంచి హుక్సులు పట్టిదే మెజర్మెంట్ తీసుకోవాలండి. ఎప్పుడూ అదే తీసుకోండి. హుక్సులు పట్టి ఉన్న వైపు ఇది ఇలా షోల్డర్ మిడ్ పాయింట్ నుంచి ఈ డాట్ ఉంది కదండి, ఈ డాట్ వరకు పట్టుకోండి. అది లెంత్, ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్. అది మార్క్ చేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ ఇలా ప్లేస్ చేసుకుని మార్క్ చేసేసుకోండి. బ్యాక్ బాడీస్ రిఫరెన్స్గా తీసుకొని మార్క్ చేసుకోండి ఇవన్నీ. క్రాస్లోనే కట్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ మార్క్ చేశాను. అండ్ ఇక్కడ కింద కూడా మార్క్ చేసుకోండి. షేప్ బట్టి వేరేగా తీసుకోవాలండి. ఈ హుక్స్ దగ్గర నుంచి చంక వరకు ఇలా పట్టుకుని ఈ లూజ్ అనేది కొలుచుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకుని మార్క్ చేసుకోండి అక్కడ. ఓకే అండి. మార్క్ చేసేసుకున్నాం కదా, సేమ్ కూడా మార్క్ చేసుకోండి. అండ్ కింద ఈ పక్కన సైడ్ సీమ్ మార్క్ చేసుకోండి. షేప్ పట్టి కన్నా పై వరకు మార్క్ చేసుకోండి ఇట్లా. ఓకే అండి. ఇలా లైన్లు తీసుకోండి. టోటల్ మార్కింగ్స్ ఇవ్వండి. తీసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి కరెక్ట్గా గీసుకోండి లైన్స్. అండ్ కింద కర్వ్లా గీసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేసి గీసుకుంటున్నాను. నార్మల్గా కూడా గీసుకోవచ్చండి. దీన్ని ఫ్రెంచ్ కర్వ్ అంటారు. కర్వ్స్ అవి గీసుకుంటాక ఉపయోగపడుతుంది ఇది మనకి. ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ డాట్ ఎంత లెంత్లో ఉందో చూసుకుని మార్క్ చేసుకోండి. డాట్ లెంత్ ఎంత విడ్త్ ఉందో కూడా చూసుకుని ఆ విడ్త్ కూడా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టూ ఫోల్డ్స్ వేసుకుని కుట్టుకుంటాం కదండి డాట్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ డాట్కి రిఫరెన్స్ లైన్స్ గీసుకోండి. ఎలా గీసుకోవాలో చూపిస్తాను. స్ట్రైట్ లైన్ గీసుకోండి ఇక్కడ ఇలా మిడ్ పాయింట్కి. ఇలా ట్రయాంగిల్లా గీసుకోండి. ఇది డాట్ వేయాల్సిన ప్లేస్ ఇది. హుక్సులు పట్టి దగ్గర డాట్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఎంత లెంత్ ఉందో చూసుకోండి, ఆ లెంత్ మార్క్ చేసుకోండి. ఇలా పెట్టుకుని మార్క్ చేసేసుకోండి. ఇంతేండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఆర్మ్ హోల్ దగ్గర డాట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో డాట్ చూసుకోండి, ఎక్కడ వచ్చిందో డాట్ చూసుకుని ఇలా ఆర్మ్ హోల్ మెజర్మెంట్ దగ్గర అదిగోండి అక్కడ డాట్ వచ్చింది, అక్కడ ఎంత లెంత్ ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒక లైన్ గీసుకోండి. ఇవండి డాట్స్ మొత్తం. ఇప్పుడు ఆ డాట్ ప్లేస్ వదిలేసి నెక్స్ట్ పార్ట్ మార్క్ చేసుకోండి. ఆ డాట్ వెళ్ళిపోతుంది కదండి మెజర్మెంట్ కోసం, ఆ డాట్ వదిలేసి మార్క్ చేసుకోండి. ఫ్రంట్ హామ్ హోల్ ఇప్పుడు బ్యాక్ హామ్ హోల్ కన్నా డీప్ ఉంటుందండి, కొంచెం లోపలికి ఉంటుందని చెప్తున్నాను కదా ఇప్పుడు, అది దానికోసం నేను హామ్ హోల్ ఇలా డ్రా చేసుకొని హామ్ హోల్ ఇలా డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకున్న తర్వాత హామ్ హోల్ మిడ్ పాయింట్ మార్క్ చేసుకుంటాను, మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు కర్వ్ గీసుకుంటానండి, అక్కడ ఆ పాయింట్ని జాయిన్ చేస్తూ ఇలా కర్వ్ గీసుకోండి. ఇది ఫ్రెంచ్ కర్వ్ అండి, ఇలా కర్వ్స్ని గీసుకుంటాక ఈజీగా ఉంటుంది, టైలరింగ్ షాప్స్లో దొరుకుతుందండి మీకు, ఇది మెటీరియల్ దొరుకుతుంది చూడండి ఆ షాప్స్లో దొరుకుతుంది. కర్వ్ కూడా కింద కర్వ్ కూడా ఇలా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఇలా గీత గీసుకుని కట్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డాట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు షేప్ బట్టి కట్ చేసుకుందాం. ఇలా ఫోర్ ఫోల్డ్ వేసుకోండి ఫ్యాబ్రిక్, ఈ షేప్ బట్టి ఎంత లెంత్ ఉందో చూసుకోండి, అంత లెంత్ మార్క్ చేసుకోండి. ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి, ఇలా పెట్టి మార్క్ చేసుకున్న తర్వాత ఇది చూసుకోండి, ఈ లెంత్ ఎంత ఉందో చూసుకుని షేప్ బట్టి ఒక లెంత్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా పెట్టుకొని ఈ సైడ్ కూడా మార్క్ చేసుకోండి, లెంత్ ఎంత ఉందో చూసుకుని ఇలా పెట్టుకుని మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కర్వ్ గీసుకోండి, ఇలాగా కర్వ్ వచ్చేలా గీసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు ప్లేస్ చేసి చూద్దామండి. కట్ చేసుకునే ముందు ఇలా ప్లేస్ చేసి చూసుకోండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో అని ప్లేస్ చేసి చూసుకోండి. బ్యాక్ ఫ్రంట్ సరిపోవాలండి. ఇదిగో నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, అది సీమ్స్లోకి అయ్యి పోతుంది కదండి, సీమ్స్లోకి అయ్యి పోయిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుందట. ఇట్లా ప్లేస్ చేసి చూసుకోండి మీరు ఎప్పుడైనా సరే. కట్ చేసేసుకుందామండి. టోటల్ అయిపోయాక ఇట్లా ప్లేస్ చేసి ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకోండి, మెడ ఫినిషింగ్ చేయడానికి, నెక్ లైన్ ఫినిషింగ్ చేయడానికి 1.2 inches తీసుకుంటానండి నేను. ఇదండి మొత్తం కట్టింగ్. నెక్స్ట్ వీడియోలో నేను దీని స్టిచ్చింగ్ చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.